నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మీరు ప్రతి నెల అయితే 12 రాశుల గురించి తెలియచేస్తారు, వాళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియచేస్తారు కాబట్టి ఈ ఆగస్టు నెలలో అసలు ఏ విధంగా ఉంటుందమ్మా? ఆగస్టు నెల అంటేనే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంటుంది? ద్వాదశ రాశుల వారికి చాలా ఆనందంగా వాళ్ళకి జరిగేటటువంటి శుభ పరిణామాల గురించి మనం ద్వాదశ రాశుల వారికి చెప్పుకుందాం. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది? గ్రహాల యొక్క స్థితిగతుల్లో మార్పులు చేర్పులు తెలుసుకుందాం. మరి చూసినట్లయితే మనకి 5వ తారీఖున బుధుడు వక్రగతిన వెళ్తున్నాడు. ఆ తర్వాత మనకి చూసినట్లయితే రవి సంక్రమణం సింహరాశిలోకి 16వ తారీఖున జరుగుతుంది యథావిధిగా. తర్వాత శుక్రుడు చూస్తేనేమో 24న కన్యారాశిలోకి, కుజుడు చూస్తే 27వ తారీఖున మిథునంలోకి కూడా ప్రయాణం చేయబోతున్నారు. ఈ మాసంలో అంటే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా 1/8/2024 నుంచి 31/8/2024 వరకు ఈ యొక్క మాస ఫలాలు కార్యక్రమంలో ఇవి విశేషాలు, ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వారికి అనే విషయాల్ని చాలా చక్కగా మనము అందరికీ కూడా తెలుసుకుందాం, తెలుసుకుని అందరికీ చెప్పుకుందాం. ఇప్పుడు ఆగస్టు నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? అసలు తులారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం 3/4 పాదాలు, స్వాతి నక్షత్రం విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ, ఏ విధంగా ఉంటుందయ్యా అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే చూసినట్లయితే మనకి కేతువు చూస్తే ద్వాదశంలో కనపడుతున్నాడు ఈ తులారాశి వారికి. అయితే మనకి ముఖ్యంగా చూసినట్లయితే కనుక 6th హౌస్లో రాహువు కనిపిస్తున్నాడు కాబట్టి వీళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు కానీ విదేశీ సంబంధాలు కుదరడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. ఆ విధంగా ప్రయత్నం చేసుకోవచ్చు. బీ హ్యాపీగా, అందులో శ్రావణ మాసం వచ్చేస్తుంది అంటే మనం ఇంకా ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు అయితే బ్రహ్మాండంగా విజృంభిస్తాం కాబట్టి ఆ విధానంగా మీరు చేసుకోండి, తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. అదేవిధంగా ఈ అష్టమ కుజుడు కూడా మారబోతున్నాడు, మిథునంలోకి వెళ్ళబోతున్నాడు కాబట్టి నెలాఖరికి ఇంకా అద్భుతమైనటువంటి వీళ్ళు బ్రహ్మాండమైనటువంటి శుభ సూచనలు ఎక్కువ కనపడతాయి. శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, పెళ్ళిళ్ళు చేయడం కానీ నెలాఖరు తర్వాత అంటే ఏమిటంటే కాస్త ఇంచుమించు మనకి ఈ యొక్క కుజుడు మార్పు 27వ తారీఖున జరుగుతుంది కాబట్టి 27 తర్వాత పెళ్ళిళ్ళు కానీ లేకపోతే జీవిత భాగస్వామితో ఏమన్నా చిన్న చిన్న కోట్లాట్లు కానీ మాట పట్టింపులు కానీ మూతి ముడుపులు కానీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ తర్వాత ఇద్దరు కలిసిపోతారు, వీళ్ళేనా అని అనుకుంటాం అన్నమాట మనం, అంత మంచిగా ఉంటారు. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఏంటంటే అనుకూలత అయితే బ్రహ్మాండంగా ఉంది. ఆ అనుకూలతలు అయితే రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, ఈ రాహు సంచారం బాగుంది, ఇన్ని అనుకూలతలు తులారాశి వారికి వచ్చి పడిపోయాయి. అదైంది మీకు. అయితే ఏంటంటే ప్రతిదానికి ఏకాగ్రత కావాలి. సంకల్పం చేసాము కరెక్టే, దానికోసం ఏకాగ్రతగా మనం ప్రయత్నం చేయాలి కదా. ఒక మంత్రం మనం ఉచ్చరించాలి, ఓం ధ్రామ్ దత్తాత్రేయాయ నమః అని ఉంది గురుబలం పెరగాలంటే, ఎందుకంటే ఈ తులారాశి వారికి అష్టమంలో గురుడు ఉన్నాడు కాబట్టి. దాన్ని మీరు ఏకాగ్రతతో పరిపటించండి, ఎవరితో మాట్లాడుతున్నా, ఏం చూస్తున్నా, ఎక్కడికి వెడుతున్నా ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని మనసులో మీకు వెళ్ళిపోవాలంతే, లేదా ఓం శ్రీ సాయిరాం అనుకోండి అంతే. మీరు అనుకుంటున్నా ఎప్పుడు అంటే నాలుగు మీద నర్తన చేయాలి నామం, అప్పుడు మీరు సక్సెస్ అయిపోతారు తులారాశి వారికి. మరీ మరీ చెప్తున్నాను నేను. అందువల్ల ఇందులో డాక్టర్లు ఉంటారు, న్యాయవాదులు ఉంటారు, జడ్జులు ఉంటారు, ఎంతమంది ఉంటారు, కానీ మీరు చేసే వృత్తిని అంకిత భావంతో మీరు చేస్తున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని ఎదురు దెబ్బలు ఉంటాయి. అలాంటప్పుడు ఎప్పుడైతే మీరు మీ యొక్క నాలుగు మీద నామాన్ని నర్తన చేయిస్తున్నారో మీ ముఖం చూసి ఎదుటివాడు అబద్ధం కూడా చెప్పలేడు. అంతటి మీరు పవర్ని మంత్రోపాసన అంటే ఏం లేదు, చిన్న మంత్రం బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి పరిణామాలు కలిగిస్తుంది తులారాశి వారు. ఈ విధంగా సాధన చేయండి, అంతేకాని కంగారు పడకండి. విద్యార్థులకు అంటే విదేశీయాన ఉందంటారా? ఉద్యోగం గ్యారంటీగా ఉంది. విదేశీయాన ప్రయత్నాలు చేయండి, డబ్బు ఖర్చు అయినా ఫలితం వస్తుంది. ఏమా ఆరోగ్య విషయం చూసుకున్నట్లయితే సాధారణంగా ఉంటుంది, నేను టెన్షన్స్ ఏం తీసుకోక్కర్లేదు. ఆ తర్వాత ఏంటంటే మీ సంతానం తులారాశి వారిలో ఉన్నటువంటి వారి సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అది వివాహం అయ్యుండొచ్చు,
ఉద్యోగం అయి ఉండొచ్చు, పదోన్నత అయి ఉండొచ్చు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్ళి ప్రమోషన్లు కొట్టచ్చు. అలాంటి శుభవార్తలు తులారాశి వారు గ్యారంటీగా ఉంటారు ఆగస్టు నెలలో కనపడుతుంది. అదేవిధంగా ఆర్థికంగా కూడా మంచి లాభాలు గడిస్తారు వ్యాపారస్తులారా. ఆర్థికంగా చాలా బాగుంది తులారాశి వారికి. అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటటువంటి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు దండిగా మెండుగా నిండుగా ఉన్నాయి. తర్వాత ఏమిటంటే కనుక ఫ్రెండ్స్, ఇది బాగా నేను చెప్తున్నాను వినండి, స్నేహితుల విషయంలో విద్యార్థులారా చాలా జాగ్రత్త. ఎందువల్ల అంటే కనుక మీరు జాగ్రత్తగా ఉండకపోతే తాడి చెట్టు కింద కూర్చొని మేము పాలు తాగుతున్నామంటే నమ్మేవే నైజం ఎవరికీ లేదు. ఆ విధంగా దుష్టు స్నేహాలు కానీ చెడు అలవాట్లు ఉన్న వాళ్ళతో కానీ దరి చేరనివ్వకండి. మీ గోల్, మీ ఏఎం దృష్టిలో పెట్టుకుని మీరు ముందుకు వెడితే సక్సెస్ 100% అవుతారు. అమ్మ, ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఏ విధంగా ఉంటుందంటారు? కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకు కూడానమ్మా, అదే నేను చెప్పేది ఏంటంటే కనుక ఏదో ఒక మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉపాసించి మీరు బయలుదేరినట్టయితే అవి కూడా చిక్కులన్నీ కూడా ఈ మాసం చాలా బాగున్నట్టే లెక్క చిక్కులన్నీ కూడా చెదిరిపోతాయి, విడిపోతాయి అన్నమాట. అలా చూడండి, పాసింగ్ క్లౌడ్స్ వస్తాయి వెళ్ళిపోతాయి. ఆ మబ్బులు ఉన్నంతసేపు చందమాం కనపడదు, సూర్యభగవానుడు కనపడ్డు, అవన్నీ వెళ్ళిపోగానే ఏంటి ఇందాక మనం చూసిన ఆకాశమేనా అంటాం అన్నమాట. అలాగే వీళ్ళకి ఈ కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్న వాళ్ళు పూర్తిగా బయటకు వస్తారు. వీరికి సంబంధించిన పరిహారం అంటే ఏంటమ్మా? అసలు చెప్పాలంటే కనుక ఈ తులారాశి వారికి చూసినట్లయితే కనుక మనము కొన్ని కొన్ని విషయాల్లో అంటే స్పీడ్గా కొన్ని మాట్లాడటం కానీ లేకపోతే ఏ విషయంలో అయినా సరే కోపం తెచ్చుకోవడం కానీ కుజుడు మారే వరకు అంటే 27వ తారీఖు వరకు ఉంటుంది కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువ ఆరాధించండి. ఓం సాం శరవణ భవ, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం మాం పాహి సాయినాథ మాం పాహి అని గురువుని ఈ యొక్క కుజుణ్ణి ఇద్దరిని కూడా సమతుల్యతతో మీరు పూజించినట్లయితే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఆ మంత్రాన్ని విడిచిపెట్టకండి. అద్భుతంగా మీరు శుభకార్యాలు ఆ తర్వాత ప్రమోషన్స్ ఎవ్రీథింగ్ అన్నిటిలోనే ముందుకు వెళ్ళిపోతారు. మంచి పరిహారం తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. ఈ యొక్క శ్రావణ మాసపు శుభాకాంక్షలు చెబుతూ జాతకాలు కానీ జాతకాల పొంతన కానీ ఏమైనా సరే ముహూర్తాలు పెట్టాలన్నా సి సెక్షన్ దగ్గర నుంచి ఎన్ని శుభకార్యాలకి ముహూర్తాలు నన్ను సంప్రదించవచ్చు 9866-0444-39. అదే కాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టింది. అన్ని వర్ణాలు హిందువులు అయితే చాలు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్లి సంబంధాల కోసం మీ బంధుమిత్రులకు కూడా తెలియచేయండి. ఓం శ్రీ మాత్రే నమః.